ఐడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అదంతా రాజకీయ కుట్ర అన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తనతో పాటు ఎమ్మెల్యేలంతా సిద్ధరామయ్య వెంటే ఉన్నామన్నారు. సీఎంగా ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు డీకే శివకుమార్. By my chief minister, he has not done anything wrong. It is a political motivated issue which has been done. So we are going to agitate, we are going to the law, we are going to the courts, we will take all legal remedies. At the same time, the entire state, our party cadres will start functioning. We will oppose the stand of the governor. And we stand by my chief minister. Sir, so you stand with the CM? Of course, it is a bond duty and we all are committed. Not only me, the entire legislators, almost 138 members, we stand by him. We will see that he has been, at any point of time, there is no need of him resigning to the chief minister post. But BJP is demanding for... కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ అనుమతిచ్చారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. రాజ్భవన్ను రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని ఆరోపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు ముడా స్కామ్ అనేది ఒక సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ప్రస్తుతం కర్ణాటకకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా బీజేపీ ఆందోళన చేసింది. అయితే ఈ స్కామ్ సంబంధించినటువంటి విచారణ జరగాలి, అందులోనూ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య పైన విచారణ జరగాలంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. సో గవర్నర్ సిద్ధరామయ్యకు ఒక నోటీస్ కూడా జారీ చేశారు. వారం రోజుల్లోగా ఈ స్కామ్లో ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మిమ్మల్ని విచారణ చేయొద్దో అనే అంశం పైన కీలకమైనటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పి గవర్నర్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే అంటే గతంలోనే ప్రత్యేకంగా కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ సమావేశమయ్యి ఏదైతే ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయో గవర్నర్ వెనక్కి తీసుకోవాలి, అంతేకాదు ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ముడా సంబంధించినటువంటి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో స్కామ్ అంటూ అందులో ప్రత్యేకంగా సిద్ధరామయ్య పేరును చేర్చడాన్ని తీసేయాలి అంటూ కూడా అటు ప్రత్యేకంగా తీర్మానం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో అయినప్పటికీ కూడా గవర్నర్ వెనక్కి తగ్గలేదు, దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందని చెప్పి ఆయన నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆందోళన కూడా చేస్తున్నారు, ఎందుకంటే అటు రాజ్భవన్ వేదికగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయాలకు తెరతీసింది, కావాలనే కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది, కుట్ర పన్నుతుందంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు ఏదైతే గవర్నర్ ఇచ్చినటువంటి నోటీసులను కోర్టులో సవాలు చేస్తాము, కోర్టులో పోరాటం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏదైతే అంటే మైసూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కేసర్లో సిద్ధరామయ్య సతీమణి పార్వతికి 3 ఎకరాల ల్యాండ్ ఉండేది, ఆ ల్యాండ్ను అక్కడ అభివృద్ధి పనుల కోసం అని చెప్పి డెవలప్మెంట్ అథారిటీ మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వంలోకి తీసుకుంది. సో అక్కడ నష్టపరిహారం చెల్లించేందుకు విజయనగరంలో దాదాపు 38,282 చదరపు అడుగుల స్థలాన్ని వాళ్ళకి కేటాయించారు. అయితే అక్కడ తీసుకున్నటువంటి స్థలంతో పోలిస్తే ఇక్కడ స్థలం వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఇందులో పార్వతితో పాటు సిద్ధరామయ్య దాంతోపాటు ఇతరులు కూడా ఖచ్చితంగా ఈ స్కామ్లో ఉన్నారు, వాళ్ళపైన విచారణ జరగాలని చెప్తున్నారు. ఇప్పటికే అటు కేంద్రంలో ఉన్నటువంటి అంటే హైకమాండ్కు సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా సిద్ధరామయ్యతో మాట్లాడారు. సో మొత్తానికి ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ ముడా స్కామ్కు సంబంధించినటువంటి అంశం కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ రాజు.